చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సూళ్లూరుపేటలో మాజీ మంత్రి పరసరత్న ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో పరసరత్నం ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైద్యుడు చెక్ చేసి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అనంతరం పరసరత్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని బేడీలతో బంధించలేరన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. త్వరలోనే సైకో ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అన్యాయంగా మీరు అరెస్ట్ చేసిన దానికి ఇప్పటి నుంచే నిరసన నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇక్కడే ఇదే పార్టీ ఆఫీస్ నుంచే నిరసన నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ప్రజలందరినీ దీవించమని చెప్పి, ఆశీర్వదించమని చెప్పి మరి కోరుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసేంత వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేయడము ఇది ఇక్కడ పరిపాలన జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో పొంగనూరులో కానీ అదేవిధంగా అంగళలో కానీ ఏ విధంగా వైసీపీ వాళ్ళని పంపించి దాడులు చేయించారు, రాళ్లతో కొట్టించారు, కర్రలతో కొట్టించినారు. మరి ఈరోజు మరి దాదాపుగా 512 మందిని ఈరోజు మరి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మరో 500 మంది ఈరోజు బయట ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి మాల్యాద్రి గారి నాయకత్వంలో ఒక టీంను పంపించి వాళ్ళందరికీ కూడా మరి ఆదరణ చెప్పి, ధైర్యం చెప్పి వాళ్ళందరికీ కూడా కుటుంబాల్లో వాళ్ళకి అన్ని విధాలు ఆదుకున్నాడు. అప్పటి నుంచి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జయించినా మాకు లెక్క చేయమని చెప్పి ఈరోజు ఆ ప్రాంతంలో కూడా మరి అందరిలో వచ్చింది. మరి ముఖ్యంగా మహిళలు కూడా అన్న కోసం మేము ఏమైనా చేస్తాం, మా భర్తలంతా కూడా ఈరోజు జైళ్లలో ఉన్నా మరి పరారైపోయి అడవుల్లో ఉన్నా మేము ధైర్యంగా ఉంటాం, మా బిడ్డను ధైర్యంగా కాపాడుకుంటాం. రాబోయేటువంటి ఎన్నికల్లో మరి మా అన్నని మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తాం, మరి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంతామని చెప్పి అక్కడ పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను మేము మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్ని మరి ఉన్నాయో, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో చెప్పుకుంటా పోతే ఎన్ని తీరవు. కానీ ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, ఏ కారణంతో అరెస్ట్ చేశారు, ఏ సుప్రీంకోర్టు ఆర్డరా, హైకోర్టు ఆర్డరా, లేకపోతే జిల్లా ఆర్డరా, ఏ ఆర్డర్ తీసుకొని మీరు ఈరోజు అన్యాయం చేశారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారు, చూపించండి అంటే మాకెక్కడ లేవు, నేను చూపిస్తామని చెప్పి చెప్పడం ఇది న్యాయమా, ఇది ధర్మమా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను పోలీసుని. అక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తండోపతండాలుగా ప్రజలంతా కూడా, కార్యకర్తలంతా, నాయకులంతా, యువత, అదేవిధంగా మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈ ముఖ్యమంత్రి మాటలు విని మరి అన్యాయంగా కార్యకర్తల మీద లాఠీ చేస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు, అన్యాయంగా కోర్టులోకి తీసుకెళ్తున్నావు, ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ సూళ్లూరుపేట కాడికి వచ్చినట్లయితే మేము మా కార్యకర్తలం అందరం కూడా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ మేము నిరసన తెలియజేసి ప్రెస్ వాళ్ళకి మా నాయకుడిని అరెస్ట్ చేశారు, మేము నిరసనగా ఇక్కడికి ర్యాలీగా వచ్చాము, ఇది మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము ఈ యొక్క అరెస్టుని అని చెప్పి చెప్పాలని చెప్పి, ప్రెస్కి చెప్పాలని చెప్పి మేము వస్తే మమ్మల్ని ఎంత అన్యాయంగా చేశారు. నన్నైతే ఈరోజు మా